తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై బీజేపీ జనసేన మేనిఫెస్టో విడుదల చేసింది. తిరుమల ఆదాయానికి యాదవులకు అనుబంధం ఉందని ఏపీ అధ్యక్షుడు సోము వీరాజ్ అన్నారు. యాదవ కులానికి చెందిన సరభయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన. ఇక టీటీడీని ధర్మాచార్యుల పర్యవేక్షణలో నడిపిస్తామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ అన్నారు. దేవాలయాలన్నింటినీ సాధికారత గల బోర్డు పట్టలోకి తెస్తామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా యువతకు ట్రైనింగ్ ఇస్తామన్నారు జీవీఎల్. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండం గా తీసుకోవాలన్న టీడీపీ సవాల్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకరించారు. తాము ఓడిపోతే 22 మంది ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని తేల్చెప్పారు. మీరు ఓడిపోతే మీ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా జనసేనాని స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అత్యవసరమైతే టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలు సన్నిహితులతో మాట్లాడుతున్నారు. రాష్ట పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ నగరంలో పర్యటించబోతున్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు నిండుకున్నాయి. కొన్ని చోట్ల కోవిడ్ టీకా ఉత్సవం కార్యక్రమమే ప్రారంభం కాలేదు. విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో టీకా మహోత్సవ్ ను అధికారులు వాయిదా వేశారు. డోసులు వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని చెబుతున్నారు. వ్యాక్సిన్ కొరత గురించి ముందుగానే కేంద్రానికి చెప్పినా పంపలేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మాస్క్ ధరించకుంటే 1,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జరిమానా విధించే బాధ్యతను పోలీస్ కమిషనర్లు జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఈఎస్ఐ స్కామ్ లో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్టుగా నిర్ధారణ అయింది. ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేర్ల మీద ముకుందారెడ్డి పలు వ్యాపారాలు చేశాడు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్టు తేలింది. తక్కువ ధరకు దొరికే పరికరాలని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు రాబట్టాడు. దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిబాబులు కలిసి స్కామ్ కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులను పెద్ద మొత్తంలో మళ్లించినట్టుగా విచారణలో బయటపడింది. పలు ఫార్మా కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ గ్యాంగ్ పెట్టుబడులు పెట్టింది. దేవికారాణి ఏకంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది. ఇటు నగలను కూడా కొని హవాలా ద్వారా చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ మౌలాలి ఈస్ట్ మారుతీ నగర్ లో విషాదం జరిగింది. కరెంట్ షాక్ గురైన బాలుడి పరిస్థితి విషమంగా మారింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలుడికి కరెంట్ షాక్ కొట్టింది. ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లిన నిశాంత్ కి విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ అఘాతానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలై అక్కడే కుప్పకూలిపోయాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మెడ ఛాతీ భాగంతో పాటు వీపులో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేకపోవడం వల్ల కొంప ముంచిందని, బాలుడి ప్రమాదానికి కారణమైందని ట్రాన్స్కో సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సర్జరీ చేయకపోయినా చేశామంటూ వెంకటేష్ అనే వికలాంగుడిని న్యూరో విభాగం మోసం చేసింది. 2 నెలల తర్వాత కుట్లు విప్పించుకోవాలంటూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రిలో 45,000 కట్టాలని, ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడని చెప్పారు. దీంతో అక్కడ డబ్బులు కట్టిన బాధితుడు తర్వాత తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. విశాఖలోని దువ్వాడ పారిశ్రామిక వాడసేజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూజ అండ్ స్క్రాప్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. ఫైబర్, కాపర్, సిల్వర్ ఉండడం వల్ల మంటలు అదుపు చేయడానికి ఫైర్ ఫైటర్స్ నానా తంటాలు పడ్డారు. పెదగంట్యాడ స్టీల్ ప్లాంట్, సీఐఎస్ఎఫ్ అనకాపల్లి, సబ్బవరం తదితర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి అతి కష్టం మీద మంటలను అదుపు చేశాయి. ఛత్తీస్గఢ్ దంతేవాడలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. మరోవైపు బీజాపూర్ లో ప్రాజెక్ట్ పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. వాహనాలకు నిప్పు పెట్టారు.
విశాఖ జిల్లా వి మాడుగుల్లో ఓ భారీ గిరినాగు హల్చల్ చేస్తుంది. మాడుగుల నూకాలమ్మ కాలనీలో ఓ ఇంటి గోడ కానుకుని భారీ గిరినాగు ఉండడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షణ వారికి ఫోన్ చేశారు. చోడవరం ఫారెస్ట్ రేంజర్ రామ్ నరేష్ నేతృత్వంలో మాడుగులకు చెందిన స్నేక్ క్యాచర్ సహాయంతో 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు రికార్డయ్యాయి. ఇక 24 గంటల వ్యవధిలో కరోనాకి చికిత్స పొందుతూ 9 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లాలో 4, గుంటూరులో, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్టంలో కరోనా పాజిటివ్ కేసులు 9,05,000కు చేరుకుంటే మొత్తం కరోనా మరణాలు 7,300కు చేరుకున్నాయి. ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,97,000 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో మరో 7 చనిపోయారు. హైదరాబాద్ 551, మేడ్చల్లో 333, రంగారెడ్డిలో 271 కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసులు 3,27,000కు చేరుకున్నాయి. రాష్టంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి. 3,05,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,50,000 కొత్త కేసులు నమోదవడం దేశంలో ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది. గడిచిన 10 రోజుల్లో 11,00,000 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2 దేశవ్యాప్తంగా 81,466 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3 89,129 మంది కరోనా బారిన పడ్డారు. అంటే ఒక్క రోజులో 7,663 కేసులు పెరిగాయి. ఈ నెల 4 93,249 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా ఇవాటి నుంచి చేపడుతున్న టీకా ఉత్సవాన్ని కరోనాపై 2వ యుద్ధంగా అభివర్ణించారు ప్రధాని. జ్యోతిబాపూలే జయంతి రోజున ఈ మహాక్రతువును ప్రారంభించి అంబేద్కర్ జయంతి దినమైన ఏప్రిల్ 14 ముగించబోతున్నట్లు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు సామాజిక పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యమివ్వాలన్నారు ప్రధాని. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని రాహుల్ గాంధీ సూచించారు. పరీక్షలపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని వర్గాల ప్రజలను సంప్రదించాలన్నారు. ఈ టైంలో పరీక్షలు పెట్టి దేశ యువత జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి 45 ఏళ్ల వయసు నిబంధన ఎత్తేయాలని కేంద్రాన్ని కోరారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఇంటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఆప్ సర్కార్ సిద్దంగా ఉందన్నారు. ఢిల్లీలో 65% మంది కోవిడ్ బాధితులు 35 ఏళ్లలోపే ఉన్నారని వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వయసు నిబంధనలు తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చిత్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్టంలో వ్యాక్సిన్ తగినంత లేదని వెంటనే సరఫరా చేయాలంటూ లేఖలో ప్రస్తావించారు. కరోనా బారిన పడుతున్న వారిలో యువత 1% మంది ఉన్నారని తెలిపారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని, ఉన్న స్టాక్ 2 రోజుల్లో అయిపోతుందని చెప్పారు. కూచ్బెహార్లోని శీతల్ కుచిలో కాల్పులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కారణమని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. భద్రతా బలగాలను టార్గెట్ చేయాలంటూ మమత తన పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం వల్లే హింస చెలరేగి కాల్పులకు దారితీస్తుందని చెప్పారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే రాజకీయ ఎన్నికల సంబంధ హింసకు చరమగీతం పాడతామని చెప్పారాయన. కూచ్బెహార్ కాల్పులు పథకం ప్రకారమే జరిగాయని తృణమూల అధినేత్రి ముఖ్యమంత్రి మమత ఆరోపించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి ఉంటే కాళ్ల లేదా ఇతర శరీర భాగాల మీద లక్ష్యంగా చేసుకుని ఉండేవారని అన్నారు. అయితే సీఆర్పీఎఫ్ బృందాలు మెడ లేదంటే ఛాతీ భాగాలను టార్గెట్ చేసుకుని కాల్చారని ఆరోపించారు. కూచ్బీహార్లో జరిగినటువంటి కాల్పులపై ప్రత్యక్ష సాక్షులతో వీడియో కాల్ ద్వారా మమతా బెనర్జీ మాట్లాడారు. కేంద్ర బలగాలతో ప్రజలను చంపించి ఆ తర్వాత సీఆర్పీఎఫ్ కు క్లీన్ చిట్ ఇస్తారని విమర్శించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా సరిహద్దుల నుంచి స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్తామన్నారు బీకేయు నేత టికాయత్. కొత్త చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి వెళ్లే ప్రసక్తే లేదన్నారు ఆయన. కండిషన్లు పెడితే కేంద్రంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. కరోనా లాక్డౌన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ సర్కార్పై మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించిన బీజేపీ నేతలకు కరోనా రూల్స్ తెలియదా అని ప్రశ్నించారు. పంజాబ్లో బహిరంగ సభ నిర్వహించి తీర్తామని అన్నారు.
పంజాబ్లో బైసాఖీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేసిన పంట కోసే సమయంలో బైసాఖీ ఫెస్టివల్ నిర్వహించుకోవడం పంజాబీల ఆనవాయితీ. కుటుంబం మొత్తం అందంగా తయారై పొలాల్లోకి వెళ్లి ఆటపాటలతో పండుగ జరుపుకుంటారు. మహిళలు ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్నారు. పూజలు చేసిన తర్వాత గోధుమ పంటను కోశారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సహాయకులకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు జారీ చేసింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపణలపై విచారించేందుకు నోటీసులు ఇచ్చింది. ముంబైలోని బార్లు రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు వసూలు చేయాలంటూ సచిన్ వాజేకు టార్గెట్ పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు పరంబీర్. గుజరాత్లో లాక్డౌన్ ఆంక్షలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపై తిరిగితే ఫైన్లతో చుక్కలు చూపిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న ప్రజలను వినూత్నంగా సత్కరిస్తున్నారు. బహిరంగంగా పూలమాలలు వేసి సత్కరిస్తున్నారు. మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు.